బీజేపీ పార్టీ ఒక మత పార్టీ అని, బీజేపీ పార్టీ ఒక మత పిచ్చి ఉన్న పార్టీ అని ఈ రోజు మళ్ళీ ఒకసారి రుజువైంది। మతం పేరు చెప్పి రాజకీయాలు చేసే పార్టీ బీజేపీ పార్టీ అని మళ్ళీ ఒకసారి ప్రజలకు అర్థమైంది। ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడకూడని మాటలు విన్నాము మనం। ఒక ఎమ్మెల్యే అంటే ఒక నియోజక వర్గానికి మొత్తానికి ఎమ్మెల్యే అంటే ఆ నియోజక వర్గంలో ఉన్న ప్రజలందరికీ ఎమ్మెల్యే, అన్ని మతాల వారికి ఎమ్మెల్యే, అన్ని కులాల వారికి ఎమ్మెల్యే, అలాంటిది ప్రజలందరికీ ఎమ్మెల్యేగా ఉండాల్సిన ఒక బీజేపీ నాయకుడు, ఒక బీజేపీ ఎమ్మెల్యే ఈ రోజు మాట్లాడిన తీరేమిటి? ఇంకొక మతాన్ని కించపరుస్తూ మాట్లాడడం జరిగింది। ఇది చాలా దురదృష్టకరం, ఇది చాలా తప్పు। అయినా కూడా ఆ ఎమ్మెల్యే మీద ఏ చర్య తీసుకున్నారో ఇంతవరకు క్లారిటీ లేదు। బీజేపీ పార్టీ ఏమో సస్పెండ్ చేశామని ఒకసారి, షోకాస్ నోటీస్ ఇచ్చామని ఇంకోసారి ఇలా అర్థం కాకుండా మాట్లాడుతున్నారు। అసలు మీరు ఏం చేశారు? సస్పెండ్ చేశారా లేకపోతే షోకాస్ నోటీస్ ఇచ్చారా? సస్పెండ్ చేశామంటే చేశామని క్లియర్గా చెప్పండి। షోకాస్ నోటీస్ ఇవ్వడం అంటే ఏమిటి? అంటే దానికి ఆయన మళ్ళీ వివరణ ఇచ్చుకుంటే సో మీరు క్షమించే అవకాశం ఉందని చెప్తున్నారా? ఏం చెప్పాలనుకుంటుంది బీజేపీ పార్టీ? ఇలాగే గతంలో బండి సంజయ్ గారు కూడా బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఉండి కూడా మాట్లాడిన మాటలు చాలా బాధాకరం। మసీదులన్నీ తవ్వుకుంటూ పోదాం, శవాలు వస్తే మీ, శివలింగాలు వస్తే మాయి అన్న మాట మాట్లాడారు। మరి అప్పుడు ఏం చేసింది కమీడియన్ లాగా? ఈరోజు కమీడియన్ పనే చేయాలనుకుంటే అదే చేసుకోండి, మీకు ఎమ్మెల్యే పదవి ఎందుకు? ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఒక పార్టీ, అది కూడా అధికారంలో ఉన్న పార్టీ బిహేవ్ చేయడం, అది కూడా ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి బిహేవ్ చేయడం చాలా దారుణం, చాలా ఘోరం, ఇది క్షమించకూడని విషయం। గవర్నర్ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి। ఈ ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదు, ఈ ఎమ్మెల్యేని వెంటనే డిస్క్వాలిఫై చేయాలి। స్పీకర్ గారు కూడా ఇది పరిగణలోకి తీసుకోవాలి వెంటనే। ఇలాంటి వాళ్ళని, ఈయనే కాదు ఎవరైనా సరే, ఎవరి మతం వాళ్ళ గొప్పది, అన్ని మతాలు గొప్పవే, అదే కదా సెక్యులరిజం స్పిరిట్ అంటే, అలాంటిది ఇలాంటి ఒక మతాన్ని ఎక్కువ చేసి ఇంకో మతాన్ని తక్కువ చేసి ఒక కులాన్ని ఎక్కువ చేసి ఇంకో కులాన్ని తక్కువ చేసినట్టు మాట్లాడితే ఏమిటర్థం? అలాంటి వాళ్ళని సమాజం సహిస్తే ఇవి పెరుగుతూనే ఉంటాయి ఈ గొడవలు।